ముఖ్యంగా ట్రైలర్ కూడా చూస్తుంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ బిల్డప్ ఎవడు రావాడు, ఆ కళ్ళల్లో పవర్ ఏంటి అనగానే మీ కళ్ళు షార్ట్స్ అండ్ మళ్ళీ ఎక్కడుంటాడు అనగానే అలా జుబ్మన్ రావడం, దిగడం, వాక్, అసలు చాలా 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 అసలు మీ మాస్ ప్రేక్షకులకి ఇంకా మామూలు పండగ కాదు ఈ జయసింహ చిత్రం అని నాకు అనిపిస్తుంది ఆ ట్రైలర్ అది చూసిన తర్వాత. మళ్ళీ మా కన్నుల పండుగ అనిపించింది మీరు నయనతార గారు కలిసి నటించడం, శ్రీరామ సింహ తర్వాత శ్రీరామ రాజ్యం తర్వాత మళ్ళీ ఇప్పుడు జయసింహ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి జంట, చూడ చక్కగా ఉంటారు ఇద్దరు ఆన్ స్క్రీన్. సో మళ్ళీ నయనతార గారితో మీ కాంబినేషన్ ఎలా ఉంది అండ్ ఎవరి ఐడియా నయనతార గారు ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతారు అని? ముందు ప్రొడ్యూసర్ గారు ఐడియా అండి, అది కళ్యాణ్ గారు, సి కళ్యాణ్ గారు ఐడియానే. తర్వాత పాత్ర కూడా అటువంటిది అద్భుతమైన పాత్ర, ట్రైలర్స్లో కూడా చూస్తే కొత్త నయనతార కనపడుతుంది మీకు. ఎందుకంటే చేసిన డిఫరెంట్ డిఫరెంట్ నేపథ్యాల్లో కాబట్టి చీరమరాజ్యం పౌరాణికం, సినిమా చూస్తేనేమో ఒక మంచి హుందా అంటే హుందాతనమైన అంటే ఒక జమీందార్ వంశానికి సంబంధించిన కథ, దాంట్లో ఆ హుందాతనం అది. ఇందులో ఒక పక్క మిడిల్ క్లాస్ అమ్మాయి, ఇంకా చక్కగా అంటే ఆ అమ్మాయిలో అది ఉంది, ఏ పాత్రలోకి వెళ్ళిపోతే ఆ పాత్రలోకి టోటల్గా దాన్ని దాంట్లో పరకాయ ప్రవేశం చేయడం, అంటే పరకాయ ప్రవేశం అంటే టాలెంట్ వైజే కాదు ఫిజికల్గా మెంటలీ మోల్డ్ చేసుకోవడం, ఆ అమ్మాయి మోల్డ్ అవ్వడం క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ నుంచి కూడా. ఇందులో చూస్తారు ఒక మంచి ఒక మిడిల్ క్లాస్ మాస్ హీరోయిన్. సో క్యారెక్టర్ సెలెక్షన్, ఆర్టిస్ట్ సెలెక్షన్ అంతా చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఆయన సజెస్ట్ చేయడం వెంటనే, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది ఒక ప్రొడ్యూసరు క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి టాప్ హీరోయిన్ని, ఒక టాప్ కాంబినేషన్ని మళ్ళీ చూడాలని ఆయనే ముచ్చటపడి బ్రహ్మాండంగా సజెస్ట్ చేయడం, వెంటనే మేమంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోవడం, ఆవిడ అలా ఈ సినిమాలో ఆ పాత్ర చేయడం జరిగింది. అండ్ కేఎస్ రవికుమార్ గారు చాలా పెద్ద డైరెక్టర్, చాలా మంచి మంచి సినిమాలు చేశారు అండ్ మీ కాంబినేషన్ ఫస్ట్ టైం జయసింహ కుదిరింది, ఎందుకు ఇంత ఆలస్యం అయింది? ఇప్పటి నుంచి ఎనిమిదేళ్ళ నుంచి ఎప్పుడో కలిసాం, రెండు మూడు సార్లు కలిసాం, నాలుగైదు సార్లు కలిసాం, కలిసి ఇట్లా చేద్దాం అనుకున్నాం కుదరలా, మరి ఏదో ఈ టైటిల్ కోసం ఈ సినిమా కోసం ఇలా. సో అంటే మంచి పెద్ద గొప్ప డైరెక్టర్ అయినా ఆయన ఒక ముత్తు ఏంటి, ఒక నరసింహ ఏంటి సినిమాలు బ్రహ్మాండంగా, అలాగే దశావతారం కమలాసన్ గారితో, రజనీకాంత్ గారితో రెండు ముందు చెప్పిన రెండు సినిమాలు అద్భుతంగా నాకంటూ ఒక మంచి స్టార్ట్అప్ ఉంది. అండ్ మంచి ఈ నవరసాన్ని పండించగల మంచి దర్శకుడు ఆయన, నేను గమనించింది ఆయన సినిమాలు ఇదో సినిమాలు అన్నీ చూసినప్పుడు. సో అలా ఒక మంచి డైరెక్టర్ డైరెక్షన్లో చెయ్యాలని ఒక వెయిటింగ్ కూడా ఉండింది, అది ఇలా ఈ సినిమా ఈ టైటిల్లో, ఇందాక నేను చెప్పినట్టు ఈ టైటిల్ గురించి. సో అలా ఈ ఇలా కలిసాం మేము, చాలా అద్భుతంగా ఉంది ఆయనతో, అంటే ఒక సిన్సియారిటీ ఉంది ఆయనలో, ఒక డెడికేషన్ ఉంది అండ్ ఒక నిర్మోహమాటం, అంటే ఏదైనా కావాలనుకుంటే మళ్ళీ డైరెక్ట్గా అడిగేయడమే, నో నాకు మళ్ళీ ఇంకో నాకు నచ్చలేదు నా అని అలా ఏమున్నా బయట అంతా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, మరి కెమెరా ఒక డైరెక్టర్గా కెమెరా దగ్గర ఉండేసరికి ఆయన అంత ప్రొఫెషనల్గా ఉంటాడు ఆయన. ఈ సినిమాలో నయనతార గారు డైలాగ్ చెప్తారు, నీకు వయసు అయిపోదు జీవితాంతం కూడా మెచ్చుకోవాలి పాపం ఆ డైలాగ్ ఒప్పుకున్నందుకు చెప్పడానికి, ఎందుకంటే జనరల్గా చాలామందికి అంటే చాలా అరుదు అది, మాకు వయసుతో పర్లేదు ఆ పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు. ఇక వయసు గురించి అంటే మెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ వీఆర్ వెరీ యంగ్, సో అలాంటప్పుడు చిన్నగా హీరోయిన్స్ మేమైనా సరే హీరోయిన్ సరే అలా డైలాగ్ వచ్చినప్పుడు ఏంటంటే డైలాగ్ ఏంటండి ఎందుకు మళ్ళీ లేనిపోతే మనం ఏదైనా నా వయసు గుర్తు చేస్తున్నారో లేకపోతే ఇది అదను చెప్పడానికి, మళ్ళీ ఆవిడ అద్భుతంగా సన్నివేశాన్ని పండించడానికి కూడా ఆవిడ అర్థం చేసుకుని సన్నివేశాన్ని అందులో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఇక ఇటువంటి బ్యారియర్స్ ఉండవు మాకు ఇటువంటి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినప్పుడు. డైలాగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సార్ ట్రైలర్ లో చూస్తుంటే, అంటే కుంభకోణం అంటే నీకు భయం, నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం, నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు, బొంగుల నాముందా నీ రౌడీజం, నీ లెవెల్ కత్తి పీడంతా, నా పవర్ కత్తి పదునంతా, సింహ మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు, సైలెంట్గా ఉంది కదా అని టచ్ చేస్తే చాలా కొరికేస్తుంది,
చెప్పుకుంటూ పోతే అసలు టైమే తెలియదు. చాలా మంచి మంది డైలాగ్స్ ఉన్నాయి అద్భుతంగా. ఇందులో ఇంకా డాన్సుల విషయానికి వస్తే నిజంగానే ఈ వయసు చాలా తగ్గినట్టు కనిపిస్తుంది. డైలాగ్ ఆయన ఏ అనుకుని రాశారో నాకు తెలియదు, కానీ నిజంగా ఏమిటి సార్ ఆ డాన్సులు ఏంటి సార్? అసలు మీ ఏజ్ నిజంగా ఎంత తగ్గిపోయి కనిపిస్తున్నారంటే చాలా 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 బాగుంది. అమ్ముకుట్టి మా సినిమాలు ఏంటంటే మా రైటర్స్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని రకాల పాటలు రాయడానికి ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో ఒకటి రెండు సినిమా భాస్కర్ పట్ల గారు వీళ్ళంతా సింగిల్ కార్డు కూడా మొత్తం అన్ని పాటలు కూడా వాళ్ళే రకరకాల ఒక్కో పాటకు ఒక పాట ఈ సంగీ ఎక్కడ సంబంధం ఉండదు సన్నివేశాన్ని బట్టి. ఇప్పుడు ఈ సినిమాలు కూడా ఇప్పుడు ఒకటేమో జై నరసింహ అనే ఒక థీమ్ సాంగ్ మనకి ఎలాగైతే ద లెజెండ్ లెజెండ్ అనే పాట ఉందో అలా అద్భుతంగా ఒక థీమ్ సాంగు, దాంట్లో మంచి బాగా మంచి పదాలని పొందుపరిచి నాన్నగారి దాన వీర శూర కర్ణ అని పెట్టి చాలా బాగా అంటే అలాగే ఏదేదో ఏదేదో నాలో ఏదో అవుతుంది ఆ మెలడీ అద్భుతమైన మెలడీ అది. దాని తర్వాత అమ్మకుటి అది అమ్మదైంది. దాని తర్వాత మన ఇంకో పాట ఉంది మన నయనతారతం అద్భుతమైన పాట క్లాస్ సాంగు అద్భుతంగా ఇలా అలాగే మౌంటేజ్ సాంగ్స్ ఉన్నాయి. ఇక అటు అంటే కొన్నేమో కన్నుల విందగా రేపు చూడడానికి అన్నింటి కరెక్ట్గా డివైడ్ చేసి సినిమాలో కొన్ని డైరెక్ట్గా చూడడానికి తెలిసిపోతుంది, కొన్నేమో వినడానికి హాయిగా రేపు చూడడానికి కన్నుల విందుగా కన్నుల పండుగగా ఉండే అట అంటే బ్రహ్మాండంగా అద్భుతంగా అన్ని కుదిరినాయి ఈ సినిమాకి నా దృష్టిలో అన్ని కుదిరినాయి బ్రహ్మాండంగా. చిరంతన్ భట్టి గారిని మళ్ళీ రిపీట్ చేయడం అనేది మీ ఆలోచన సార్ ఈ సినిమాకి సాతకర్ణి తర్వాత? అంటే ఒకడు ఇద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాం నేను మాట ఐ వాజ్ ఫర్ చిరంతన్ భట్ ఐ వాజ్ ఫర్ ఎందుకంటే ఒకటి రెండు సార్లు నేను కలిసింది కూడా మన గౌతమ్ బుద్ధ సాతకర్ణి అప్పుడు ఎక్కువ కలవలేదు ఆయన్ని. తర్వాత ఒక ఓకే సరే ఫ్యామిలీ దాన్ని పక్కన పెడదాం ఫ్యామిలీది హ్యాట్స్ ఆఫ్ టీమ్ ఆల్సో వంశ పారంపర్యాన్ని కూడా అంటే వాళ్ళ తాతగారు బైజు బాబురా విజయ్ భట్ అని బైజు బాబురా సినిమాకి డైరెక్టర్ ఆయన. సో నేను ఎక్స్పెక్ట్ చేయలే నాకు అంత ముందు పరిచయం లేదు కాబట్టి అంత సాతకర్ణికి ఇంత అద్భుతంగా చేస్తాడు నేను అనుకోలా. ప్లస్ సినిమా సాంగ్సే కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఏదో నిజంగా ఇంతకుముందు ఎప్పుడు వినని ఒక బాణీలు ఫ్రెష్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో కూడా అద్భుతంగా మేము ఎంతో ఒక 70% చేస్తే ఓ 30% ఆయన దాన్ని ఎలివేట్ చేశాడు సినిమాని ప్రతి క్యారెక్టర్ని కథని సినిమాని ఎలివేట్ చేశాడు ఆయన. అంటే అంత అద్భుతమైన సాతకర్ణి ఇచ్చి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అతనికి ఒక ఛాలెంజ్గా ఉంటుంది. సాతకర్ణి ఇచ్చే తెలుగులో మూడో సినిమా ఇది సోషల్ టోటల్ డిఫరెంట్ సో డెఫినెట్గా కసిగా చేస్తాడు ఆయన అని అందరూ ఆయన పేరు చెప్పగానే మా అందరి ఆమోదం ప్రకటించడం జరిగింది. అండ్ మాకు ఇందులో పైసా వసూల్ స్టెప్ కూడా కనిపించింది సార్ కదా, అదే అసలు అది చూడగానే నేను ఒక్క నిమిషం ఆగిపోయా అవును ఏంటి మళ్ళీ రిపీట్ చేశారు ఈ సినిమాలో కూడా అనుకున్నాను. అది కూడా అనుకోకుండా జరిగింది ఏదో ఒక ఇంకో మూవ్ అనుకున్నాము అది నచ్చలేదు జానీ డాన్స్ మాస్టర్ మాకు జానీ చేశాడు దత్త బృందా మేడం చేసింది. సో ఆ పాట చేస్తున్నప్పుడు ఒక స్టెప్ అనుకుని ఎందుకో అది సరిగ్గా ఇమ్మడల సరిపోయిన మళ్ళీ వెంటనే సడన్గా ఈ మూమెంట్ చేసి చూపించాడు ఆయన మా యూనిట్ వాళ్ళంతా చెప్పడం కొట్టేశారు ముందు అద్భుతంగా బాగా రిజిస్టర్ అయిన మూమెంట్ రిజిస్టర్ అయిన మూమెంట్ అండ్ ఇమాజినేషన్ సాంగ్ ఇది ఇది డైరెక్ట్ సాంగ్ ఏం కాదు. సో దాంట్లో మనం ఏదైనా చేసుకోవచ్చు ఫ్యాన్స్ ఉన్నారు ముందు వాళ్ళకి వాళ్ళని కూడా నేను మనం తృప్తిపరచారు వాళ్ళు మాకే ఇచ్చారు సినిమాలో అన్న ఎదురు చూస్తుంటారు. సో అలాంటిది చాలా బాగా కుదిరింది అదే నేను చెప్పాను ఈ సినిమాకి కూడా అన్నీ బాగా కుదిరినాయి అలా అనుకోకుండా. ఇంకొక హీరోయిన్ ఎవరు సార్ ఈ సినిమాలో కొత్త అమ్మాయి? నటాషా అన్న అమ్మాయి చేసిందండి ఫస్ట్ తెలుగు పిక్చర్ అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఒక సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ సాక్రిఫైసింగ్ ఇన్ సెన్స్ తను కోరుకుంటుంది కానీ జరగలేదు అంతే దైవాధీనాలు ఇప్పుడు జాపజయాలు దైవాధీనాలు అలాగా మన సినిమాలకు విషయానికి వస్తే మనం అంటాము అలాగే క్యారెక్టర్ కూడా అటువంటిది ఏదో అతను ప్రేమించాను నాకు ఆ లక్ లేదని టైపు ఏది మన ఆశా సాయిని క్యారెక్టర్ ఉంది కదా మన సమరసింహ లక్ష్మీపాప లక్ష్మీపాప మన ఆ టైపు మన సమరసింహ నరసింహనాయుడులో సో అలా అలాంటి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ బాగా చేసింది కూడా క్యారెక్టర్ చాలా యూత్ఫుల్ ఇప్పుడు యూత్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది ఆ అమ్మాయితోనే ఆ పాట అమ్మకుట్టి అమ్మకుట్టి అన్నది కాబట్టి చాలా బాగా బాగా చాలా బాగా చేసింది. ఇంకో అమ్మాయి మెయిన్ హరిప్రియ తను పిల్ల జమీందారు సినిమాలో చేసింది
చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గురించి మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అది కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని సినిమాలో. ముందు నేను చెప్పినట్టు మొత్తం చెప్పేస్తే ఈ సినిమా అంటే ఇందులో నచ్చింది నాకు అది. సరే, నా సినిమాల్లో కూడా అన్నీ అలాగే ఉంటాయి, ఏదో ఒకటి దాన్ని దాస్తాం ఎలా ఉంటుంది ఈ విషయం దాచిపెడతానమ్మండి. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా మాత్రం కానీ ఇచ్చిన దొరికిన అవకాశాన్ని ఎంత అద్భుతంగా సద్వినియోగపరుచుకునే అద్భుతమైన పర్ఫార్మెన్సు. అలాగే డైరెక్టర్ గారు కూడా అలా రాబట్టుకున్నారు మా దగ్గర నుంచి కూడా. మెయిన్ ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ డైరెక్టర్ అంటా నేను. ఫైనల్గా ఏదో ముత్యాలు ఏటవాళ్ళుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే ఆ నటీనటుల హావభావాల్ని అంత అందంగా దొరికించగల సమర్థుడు ఆయన. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఒక చరిత్ర ఉంది. ఒక నరసింహ, ఒక ముత్తు, ఒక దశావతారం ఇటువంటి సినిమాలు చేస్తున్నాడంటే ఆయనకి ఒక చరిత్ర ఉంది. సో అటువంటి టాప్ హీరోస్తో హీరోయిన్స్తో అద్భుతంగా టెక్నీషియన్స్తో వర్క్ చేసిన డైరెక్టర్ ఆయన. సో అద్భుతంగా రాబట్టగలిగాడు ఆయన. ఇందులో ఒక సీన్ ఉంటుంది, అది కొంచెం చాలా ప్యాథటిక్ సినిమా, ఇద్దరి మధ్య హెవీ సీను. అంత ఇద్దరం ఒక్కొక్క టేక్లో చేసాం, అంటే 7 గంటలకప్పుడు మిమ్మల్ని పెట్టి 10 గంటలకి అయిపోయింది సీన్. అదే మామూలుగా అయితే ఒక రోజు షూట్ చేస్తారు సీన్ అంతా, అంటే పాత్రలోకి ఎంత వెళ్ళిపోతాం మేము అన్నది. ఆ అమ్మాయి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. సరే, ఇద్దరం అన్నాం కాబట్టి నా గురించి నేను చెప్పుకోను. ఆ సీన్లో సన్నివేశంలో చూస్తాను మీరు, అద్భుతం. ఇద్దరం ఒక్కొక్క టేక్లో ఓకే చేసుకుంటూ వెళ్ళిపోయాం క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి 3 గంటలు ఫినిష్ చేసాం. 8 గంటలకు మొదలు పెట్టాం, 9 గంటలకి అయిపోయింది. అందరూ అలా నిశ్చేష్టులై చూస్తున్నారు అందరం, ఇదేంటి ఎంత అద్భుతం. అండ్ యూనిట్ అంతా కంటతాడి పెట్టుకుంది, యూనిట్ మొత్తం ఆర్టిస్ట్ మేమే కాదు, కెమెరామెన్ కానివ్వండి, అటు డైరెక్టర్ చేసి చూపిస్తున్నప్పుడు ఆయన కానివ్వండి, అంటే ఏదైనా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నాను. అలాగే అటు చూస్తే లైట్ బాయ్లు కానివ్వండి, ఎవరన్నా ప్రొడక్షన్ బాయ్స్ అందరు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆడికి ఆ సన్నివేశం. అంటే అక్కడ ఆడ మగ అని తేడా లేదు, మగాళ్ళకి సైతం ఎక్కువ మగాళ్ళు అక్కడంతా, వాళ్ళకి సైతం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని కంట నీళ్లు పెట్టుకున్నానంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో సినిమా. సో ఈ సినిమాలో మీరు లేడీస్ గురించి ఎంత బాగా మాట్లాడబోతున్నారు సార్? అంటే మీ సినిమా అనగానే అమ్మాయిల గురించి అసలు చాలా బాగా మాట్లాడతారు. కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి ఉంది, కథను బట్టి ఉంటుంది. సో కథను బట్టి మనకి ఇప్పుడు ఇందులో మెయిన్గా కథలోనే ఉంది, కథ అండర్ కరెంటే అది. కథ అండర్ కరెంట్ అది కాబట్టి టోటల్ గా చెప్పే కదా. ఇక సకుటుంబ సపరివార సమేతం కానీ అందరూ చూడదగ్గ అద్భుతమైన అటు ఎంటర్టైన్మెంటు ఇటు సెంటిమెంటుతో నిండిన చిత్రం మన జయసింహ. అండ్ సింహ టైటిల్ కూడా మనకి బాగా అచ్చొచ్చిన టైటిల్, బాగా మొదటి లక్ష్మీ నరసింహ, సమరసింహ, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, తర్వాత సింహ, ఇప్పుడు జయసింహ. ఆ టైటిల్ అనౌన్స్ చేయగానే కూడా అసలు అందరూ మంచి పాజిటివ్, అక్కడే పాజిటివ్ వైబ్రేషన్స్ జనం కనెక్ట్ అవడం సినిమాతో ప్రారంభమైంది మొదలైంది. అండ్ రామ్ ప్రసాద్ గారు కదా కెమెరామెన్, ఈ సినిమా రామ్ ప్రసాద్ లెజెండ్ వర్క్ చేసినట్టున్నారు. తర్వాత మళ్ళీ ఈ సినిమా ఓకే. సో ప్రకాష్ రాజ్ గారు కూడా కనిపించారు మాకు, అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే మీరు అడుగుతారు వెళ్ళి నేను మీ అమ్మాయిని అనగానే అమ్మాయిని ఆపేశారు ఆయన. తర్వాత మాకేం అర్థం కాలేదు ఏముండబోతుంది. అదే కదా మరి ఎంత చెప్తే ఎలా, ఇప్పుడు ఆయన పాత్ర కూడా చెప్పకూడదు. ఇప్పుడు ఒకదాని చెప్తే ఇప్పుడు సినిమాలు ఏంటో ఒకదానికి ఒక లింక్ ఉంది ఓకే. అంటే నయనతార వాళ్ళ నయనతార ఫాదర్ క్యారెక్టర్ ఓకే, అంతవరకు చెప్పగలుగుతాం ఓకే. అది చాలు ఇక, మేము అదే నయనతార ఫాదరా నటాషా ఫాదరా అని అనుకుంటూ ఉన్నాము ఓకే. నయనతార ఫాదర్ ఓకే, చాలు చాలు ఈ క్లూ చాలు. మళ్ళీ బ్రహ్మానందం గారు మీరు కాంబినేషన్ అద్భుతం, చాలా అన్ని నవరసాలు మొత్తం అన్నీ ఉన్న సినిమా కలగలిపితే మన జయసింహ సినిమా. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.